నమస్తే నేను క్రాంతి ఇలవైకుంఠ నాథురైన శ్రీనివాసుడి దర్శన భాగ్యం ప్రతిరోజు ఒకేలాగా ఉంటుందా స్వామివారిని కేవలం పుష్ప పుష్పాలంకరణలో మాత్రమే దర్శించుకునే భాగ్యం భక్తులకు లభిస్తుందా స్వామివారిని ఆభరణాల అలంకరణలో మాత్రమే దర్శించుకునే మహద్భాగ్యం భక్తులకు దక్కుతుందా అసలు ఆభరణాలు పుష్పాలంకరణ లేకుండా ఆ దివ్యమంగళ స్వరూపుణ్ణి దర్శించుకునే భాగ్యం భక్తులకు ఉండదా వెంకటేశ్వరుడి నిజపాద దర్శనం ఏ సమయంలో లభ్యమవుతుంది స్వామివారి దర్శనాలపై ఇవాళ స్పెషల్ ఫోకస్ కలియుగ వైకుంఠం తిరుమల పుణ్యక్షేత్రం నిత్య కళ్యాణ చక్రవర్తి శ్రీనివాసమూర్తి గురువారం ప్రత్యేకంగా శ్రీవారికి పూలంగి సేవ నూట ఇరవై కేజీల పుష్పాలతో స్వామివారికి అలంకరణ శ్రీవారి నిజపాత దర్శనానికి భక్తులకు ఛాన్స్ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవా నభుతో నభవిష్యతి బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం మరొకటి లేదు అలాగే శ్రీనివాసమూర్తి సాటిరాగల దేవుడు ఇటు భూతకాలంలో కానీ అటు భవిష్యత్తులో కాని ఉండబోడు అన్నదానికి ఎన్నో కారణాలున్నాయి అందులో మొదటిది శ్రీనివాసుడు నెలకొని ఉన్న దివ్యస్థలం ఆ స్వామి పేరు కూడా ఒక అద్భుతమే తాను నిలిచి ఉన్న దివ్య స్థలాన్ని బట్టి తన వక్షస్థలం మీద వెలిసిన మహాలక్ష్మి పేరు అనుసరించి పిలువబడుతున్నారు సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి ఆ శ్రీనివాసుడు నిలిచి ఉన్న తీరు కూడా ఆశ్చర్యకరంగానే ఉంటుంది కటివరద హస్తాలతో వివిధ భంగిమల్లో దర్శనమిస్తాడు అందర్నీ అనుగ్రహించి అలరిస్తూ ఉన్న ఆ స్వామి ఆనంద నిలయుడు స్వామివారి ఆలయంలో ఆగమశాస్త్రబద్ధంగా ఎన్నో వందల సంవత్సరాల క్రితం నుంచే పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అయితే రామానుజాచార్యులు హయంలోనే నిర్దిష్ట పూజా విధానాన్ని నిర్దేశించారు వెయ్యి సంవత్సరాల క్రితమే శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాల నిర్వహణకు విధి విధానాలు రూపొందించారు రామానుజాచార్యులు అందుకు అనుగుణంగా ఆలయంలో అర్చకులు జీయంగార్లు ఆచార్య పురుషులు వంటి వ్యవస్థని తయారు చేశారు అందులో భాగంగానే పుష్ప కైంకర్యం ఏర్పాటు చేశారు వెయ్యి సంవత్సరాల క్రితమే శ్రీరంగ క్షేత్రంలో తిరుమల క్షేత్రం ప్రాశస్త్యాన్ని తన శిష్య బృందానికి వివరించారు రామానుజాచార్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి పుష్పాలంకరణ ప్రియుడని అందువల్లనే తిరుమల క్షేత్రమంతా కూడా పుష్పవనాలతో వెలుగుతోందని చెబుతూ ఉంటారు తిరుమలప్పకి అలంకరింపబడే అనేక దివ్యాభరణాలు వివిధ రకాల నవరత్న మణిహారాలు చూపర్లను ఆశ్చర్య పరవశులను చేస్తుంది వెంకటరమణుడి ఆభరణాలు అనంత వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటుతూనే ఉన్నాయి నిత్య కళ్యాణ చక్రవర్తిగా కొనసాగుతున్న స్వామివారి అర్చనా విధానం కూడా ఒక విశిష్టతను సంతరించుకుంది అత్యంత ప్రాచీనమైన వైకానస ఆగమశాస్త్ర ప్రకారం షట్కాలార్చనలు జరుగుతున్నాయి ఆ స్వామికి సమర్పింపబడే అనేక దివ్య ప్రసాదాలు ఆయనకు జరిగే మహోత్సవాలు ఊరేగింపులు నభుతో నభవిష్యతి ఆ కొండలరాయిని ప్రత్యేకతను బ్రహ్మాండమంతటా చాటుతూ ఉన్నాయి తిరుమలేషిని సేవలో తరించిన తొండమాన్ చక్రవర్తి తిరుమల నంబి అనంతాల్వార్ అన్నమాచార్యులు హతీరాం బావాజీ తరికొండ వెంగమాంబ వంటి ఎందరో భక్త ప్రియత్వాన్ని చాటారు ఆ క్షేత్రానికి సాటిలేని వైభవాన్ని మరింత ప్రాశస్త్యాన్ని తీసుకొచ్చేలా వ్యవహరించారు తిరుమల పుణ్యక్షేత్రానికి కలియుగ వైకుంఠమని ప్రసిద్ధి ఈ ప్రశస్తికి మూల కారణం ఇక్కడ స్వయం భక్త స్వరూపంతో విలసిలుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలగిరిపై అద్భుతమైన ఒక సాల గ్రామశుల ద్వారా స్వయంభూవై శ్రీ శ్రీవేంకటేశ్వరుణ్ణి శ్రీనివాసుడు అని సప్త గిరీసుడని ఏడుకొండలవాడిని బాలాజీ అని తిరుమలప్ప అని ఇలా ఎన్నో పేర్లతో భక్తజనులు ఆర్తిగా సంబోధిస్తూ ఉంటారు శ్రీనివాసుడు నెలకొని ఉన్న బంగారు మందిరానికి ఆనంద నిలయం అనే పేరుతో ప్రసిద్ధమైంది కలియుగం ఆరంభంలో అంటే వేల సంవత్సరాల క్రితం వక్షస్థల మహాలక్ష్మితో ఆవిర్భవించారు తిరుమలేశ్వరుడు స్వామివారికి తరతరాలుగా ఎందరో భక్తులు ఆలయ గోపుర ప్రాకార మహాద్వారాలు నిర్మిస్తూ వచ్చారు వెంకటపతికి నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ వార్షికోత్సవాలను అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహిస్తూ వస్తున్నారు నారాయణవనం అధిపతులైన ఆకాశరాజు తొండమాన్ చక్రవర్తి పల్లవరాని సామవై విజయనగర పరిపాలకులు సాలూ నరసింహారాయులు శ్రీకృష్ణదేవరాయలు తిరుమల రాయుడు అచ్యుతరాయులు ఇలా ఎందరో ప్రభువులు సాధించిన అద్భుత నిర్మాణ ఆలయం మహనీయుల అపూర్వ సేవా కైంకర్యాలకు పట్టుగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించటానికి నిత్యం వేల మంది భక్తులు తిరుమలకు ఉంటారు ప్రతిరోజు ఎనభై వేల నుంచి లక్ష మంది భక్తులు స్వామివారి దర్శన భాగ్యం కోసం తిరుమలకు తరలివస్తుంటే ఏటా మూడు కోట్ల మంది భక్తజనం స్వామివారిని దర్శించుకుంటున్నారు సుప్రభాత సేవ మొదలుకుని ఏకాంత సేవ వరకు శ్రీవారిని దర్శించుకునే మహాభాగ్యం భక్తులకే లభిస్తుంది వివిధ సమయాల్లో వివిధ రకాలుగా స్వామివారి దర్శన భాగ్యం భక్తులకు దక్కుతుంది గురువారం రోజు సాయంత్రం మరో ప్రత్యేకత ఉంది అదే పూలంగి సేవ ఉదయం ఆభరణాలు పుష్పమాలలను సడలించగా సాయంత్రం స్వామివారికి తోమాల సేవ సమయంలో కేవలం నూట ఇరవై కేజీల పుష్పమాలతో పూర్తిగా అలంకరిస్తారు ఆభరణాలకు బదులుగా స్వామివారికి పూర్తిగా పుష్పాలతోనే కనుల విందుగా స్వామివారి దర్శన భాగ్యం కలిగించేలా అలంకరణ చేస్తారు కిరీటం మొదలుకొని పాదాల వరకు పుష్పమాలలతోనే స్వామివారి అలంకరణ ఉంటుంది ఇలా గురువారమంతా స్వామివారు ప్రత్యేకంగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు శుక్రవారం రోజున మరింత ప్రత్యేకంగా స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది స్వామివారి అభిషేక సమయంలో శ్రీవారి దివ్యమంగళ రూపాన్ని భక్తులు తనివి తీరా దర్శనం చేసుకోవచ్చు అభిషేక సమయంలో స్వామివారికి నామాలంకరణ ఉండదు ఆభరణాలు ఉండవు పుష్పాలంకరణ ఉండదు వస్త్రాలంకరణ అసలే ఉండదు ఇలా తొమ్మిదిన్నర అడుగుల శ్రీవారి దివ్యమంగళ రూపాన్ని భక్తులు దర్శించుకునే భాగ్యం అభిషేక సేవలో పాల్గొనే భక్తులకు మాత్రమే దొరుకుతుంది అభిషేక సేవ అనంతరం స్వామివారి పద్మపాదాలను దర్శించుకునే భాగ్యం భక్తులకు లభిస్తుంది నిజపాద సేవ సమయంలో శ్రీవారి పాదాలపై ఉంచిన కవచాలను తొలగించి భక్తులు దర్శనానికి అనుమతిస్తారు సాధారణంగా స్వామివారి పాదాలను కవచాలతో అలంకరించి పైన తులసి దళాలను సమర్పిస్తారు ఒక్క శుక్రవారం మాత్రమే అభిషేక సేవ అనంతరం భక్తులకు స్వామివారి నిజపాత దర్శనం జరిగేలా ఛాన్స్ దొరుకుతుంది ఇలా వివిధ సమయాల్లో స్వామివారి దివ్యమంగళ రూపాన్ని భక్తులు వివిధ రకాలుగా దర్శించుకునే భాగ్యం కలుగుతుంది తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవ నుంచి అలంకరణ చేస్తారు ఆ తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు శ్రీనివాసుడికి ప్రతినిత్యం నాలుగు సార్లు పుష్పాలంకరణ చేస్తారు సుప్రభాత విశ్వరూపం భక్తులను కనువిందు చేస్తారు ఏకాంత సేవ సమయంలో పుష్పాలంకరణ సడలింపు ఇస్తారు నిత్యం ఎనిమిది రకాల మాలలతో అలంకరణ చేస్తారు సుప్రభాత సేవతో శ్రీవారికి మేల్కొల్పు ప్రతినిత్యం నాలుగు సార్లు పుష్పాలంకరణ నాలుగు రకాల గురువారం శ్రీవారి దర్శనం స్వామివారి నేత్రాలు కనిపించేలా నామం సడలింపు సుప్రభాత సేవా సమయంలో విశ్వరూప దర్శనం వేకువజామున స్వామివారిని మేల్కొల్పు పలికే కార్యక్రమాన్ని సుప్రభాత సేవ అంటారు ఆ సమయంలో స్వామివారి భక్తులకు విశ్వరూప దర్శన భాగ్యం లభిస్తుంది సుప్రభాత సేవని విశ్వరూప సేవ అని కూడా అంటారు తెల్లవారుజామున సుప్రభాత సేవ జరగడానికి ముందుగా సన్నిధిగోళ్ల దివిటిల వెలుగులో ఆలయ అర్చకులను జీయంగార్లను ఆలయానికి తీసుకురావడం సంప్రదాయం బంగారు వాకిలి తలుపులు తీశాక గొల్ల అర్చకులు జీయంగార్లు లోపలకు వెళ్లాక తలుపులు మూసేస్తారు వేద పండితులు స్వామివారి సంస్కృత సుప్రభాత గానం చేస్తుండగా అన్నమయ్య వారసులు బంగారు వాకిలి వద్ద అన్నమయ్య కీర్తనలు గానం చేస్తారు సుప్రభాత గానం జరుగుతున్న సమయంలోనే అర్చకులు జీయంగార్లు గర్భాలయంలో దీపాలు సరిచేసి కొత్త దీపాలు వెలిగిస్తారు స్వామివారి దోమతెర తొలగించి ఉయ్యాలపై పవళించిన భోగ శ్రీనివాసమూర్తిని మేల్కొలిపి స్నపన మండపం నుంచి గర్భగృహంలోని జీవస్థానానికి చేరుస్తారు స్వామివారి పరుపు మంచాలను గొల్ల బయటకు తీసుకొచ్చి సబేరా గదికి తరలిస్తారు స్వామివారికి మొట్టమొదటి నైవేద్యంగా అప్పుడే పిండిన పాలు వెన్న చక్కెర సమర్పించి కర్పూర హారతి ఇచ్చిన తర్వాత బంగారు వాకిలి తలుపులను తెరుస్తారు అప్పుడు భక్తులందరినీ దర్శనానికి పంపుతారు ఇక్కడ జరిగేవి రెండు సేవలు మొదటిది స్వామివారికి మేల్కొల్పు సేవ రెండవది భక్తులకు లభించే విశ్వరూప దర్శన సేవ విశ్వరూప సేవ అంటే బ్రహ్మదేవుడు రాత్రి సమయంలో స్వామివారిని అర్చించి వెళ్లిన తర్వాత భక్తులకు లభించే దర్శన సేవ ప్రతినిత్యం స్వామివారికి ఏకాంత సేవ సమయంలో బ్రహ్మదేవుడు స్వామివారిని అర్చించేందుకు అన్నట్టుగా స్వామివారి పాదాలపై గంధపు ముద్దను భోగ శ్రీనివాసుని వక్షస్థలంపై అరముద్దను పెడతారు నాలుగో వంతు గంధపు ముద్ద వక్షస్థల లక్ష్మీ అమ్మవారిపైన మిగిలిన వంతు గంధపతితో పాటు మరికొన్ని పూజా ద్రవ్యాలను ఒక పళ్లెల్లో ఐదు బంగారు పాత్రల్లో శుద్దమైన నీరుంచుతారు వీటినే తిరిగి సుప్రభాత సేవ అనంతరం భక్తులకు బ్రహ్మతీర్థంగా పంపిణీ చేస్తారు చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ ప్రాచీన కాలం నుంచి నిర్వహిస్తున్న ఆధారాలు కనిపించవు పదిహేనవ శతాబ్దంలో ప్రతివాది భయంకరన్ సుప్రభాతాన్ని రచించారు అన్నమయ్య కాలంలోనూ స్వామివారి ముందు సుప్రభాత సమయంలో ఏకాంత సేవ సమయంలో అన్నమయ్య గానం చేసేవారు దీంతో పదిహేనవ శతాబ్ద కాలంలోనే ఈ శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు ప్రతినిత్యం భక్తులకు స్వామివారి సుప్రభాత సేవ సమయంలో విశ్వరూప దర్శన భాగ్యం లభిస్తుంది ఈ సమయంలో స్వామివారికి ఆభరణాల అలంకరణ మాత్రమే ఉంటుంది ఏకాంత సేవ సమయంలో పుష్పాలంకరణ సరలింపిస్తారు తిరిగి తోమాల సేవలో పుష్పాలంకరణ చేస్తారు సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి తోమాల సేవ నిర్వహిస్తారు అర్చకులు తోమాల సేవలో వివిధ రకాల పుష్పమాలలతో స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు శ్రీవారికి ప్రతినిత్యం రెండు సార్లు తోమాల సేవ పేరుతో పుష్పాలంకరణ జరుగుతుంది ఉదయం సాయంత్రం సమయంలో స్వామివారికి పుష్పమాల అలంకరణ నిర్వహిస్తారు అర్చకులు మూలమూర్తిని శిఖామణి సాలిగ్రామమాల కంఠసరి వక్షస్థల లక్ష్మి చక్ర కఠారిసరం తావళములు తిరువడి దండలు వంటి ఎనిమిది రకాల మాలలతో అలంకరణ చేస్తారు అదే సమయంలో ఉత్సవమూర్తులకు పుష్పాలంకరణ చేస్తారు మలయప్ప స్వామివారికి మాత్రం ప్రతినిత్యం నాలుగు సార్లు పుష్పాలంకరణ జరుగుతుంది కళ్యాణోత్సవ సేవ సమయంలో సహస్ర దీపాలంకరణ సేవ సమయంలోనూ మరోసారి స్వామివారికి పుష్పాలంకరణ సేవ ఉంటుంది ఇలా తోమాల సేవ అనంతరం రాత్రి ఏకాంత సేవ వరకు ఒకే విధమైన దర్శన భాగ్యం భక్తులకు లభిస్తుంది గురువారం శుక్రవారం మినహాయిస్తే మిగిలిన రోజుల్లో స్వామివారి దర్శన భాగ్యం ఒకేలా ఉంటుంది గురువారం రోజున భక్తులకు స్వామివారు నాలుగు రకాల దర్శన భాగ్యం కల్పిస్తారు వేకువజామున సుప్రభాత సేవ సమయంలో కేవలం ఆభరణాల అలంకరణలో విశ్వరూప దర్శనమిస్తారు తర్వాత తోమాల సేవ సమయంలో ఆభరణాలు పుష్పాలంకరణతో ఉన్న శ్రీనివాసుడు భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తాడు రెండో గంట నుంచి స్వామివారి నేత్ర దర్శన భాగ్యం భక్తులకు లభిస్తుంది శ్రీవారి ఆలయంలో ప్రతి శుక్రవారం అభిషేక సేవ నిర్వహించాక స్వామివారికి తిరునామాల అలంకరణ జరుగుతుంది ఆగమశాస్త్రాన్ని అనుసరించి మూలం నుంచి ప్రారంభించి పాలభాగం వరకు పొడిగించి తిరునామం అలంకరింపబడుతుంది ఇందుకోసం పదహారు తులాల పచ్చకర్పూరం ఒకటిన్నర తులాల కస్తూర్ని వినియోగిస్తారు స్వామివారికి ముప్పై తొమ్మిది రకాల బంగారు వజ్ర వైడూర్య ఆభరణాలు అలంకరణ జరుగుతుంది వీటిని తిరిగి గురువారం రోజు ఉదయం రెండో గంట సమయంలో మాత్రమే సడలింపు చేస్తారు ఒకసారి స్వామివారికి ఆభరణాల అలంకరణ చేస్తే గురువారం ఉదయం వరకు కూడా వాటిని సడలించరు ఏడాదిలో ఒక్కరోజు గరుడ వాహన సేవ సమయంలో మూలమూర్తికి అలంకరించిన సహస్రనామాల లక్ష్మీకాసులహారం మకర కంటిని మాత్రం ఉత్సవమూర్తులకు అలంకరిస్తారు వాహనసేవ పూర్తయ్యాక తిరిగి వాటిని మూలమూర్తికి అలంకరిస్తారు ఇలా గురువారం రోజున స్వామివారికి ఆభరణాలు పుష్పమాలలను సడలించి వస్త్రంతో అలంకరింపజేస్తారు స్వామివారి నేత్రాలు భక్తులకు కనిపించేలా నామాన్ని కొంత భాగం సడలిస్తారు దీన్నే నేత్ర దర్శనం అంటారు నేత్ర దర్శనానికి ఎంతటి ప్రాభం ఉందంటే ఆ రోజు ఆలయంలో పనిచేసే సిబ్బంది చిన్నపాటి తప్పిదం చేయడానికి కూడా భయపడతారు తిరుమల శ్రీవారికి గర్భాలయంలో పంచభేరాలు ఉంటాయి పంచభేరాలు గర్భాలయంలో ఉన్న సమయంలోనే అర్చకులు స్వామివారికి నైవేద్యాన్ని సమర్పిస్తారు సుప్రభాతం నుంచి ఏకాంత సేవ దాకా ఎన్నో రకాల ప్రసాదాలు వెంకటేశ్వరుడికి సమర్పిస్తారు దర్శనం చేసుకున్న భక్తులు తాను తిన్నన్ని ప్రసాదాలు తింటే శ్రీవారికి ఆనందమట శ్రీవారి ఆలయంలో క్రీస్తు శకం సంవత్సరంలో పల్లవరాణి సామవై వెండి భోగ శ్రీనివాసమూర్తిని ఆలయానికి బహుకరించింది అంతకు పూర్వం మూలమూర్తికి ప్రతినిత్యం అభిషేక సేవను నిర్వహించేవారట భోగ శ్రీనివాసమూర్తి రాకతో అప్పటి నుంచి ప్రతినిత్యం మూలమూర్తికి బదులుగా భోగ శ్రీనివాసమూర్తికి ప్రతినిత్యం అభిషేక సేవను నిర్వహిస్తారు శ్రీవారి గర్భాలయంలో పంచబేరాలు ఉంటాయి మొదటిది ధ్రువబేరం అంటే మూలమూర్తి రెండోది భోగ శ్రీనివాసమూర్తి మూడోది కొలువు శ్రీనివాసమూర్తి ఉగ్ర శ్రీనివాసమూర్తి ఐదవది మలయప్ప స్వామి ఈ పంచభేరాలు గర్భాలయంలో ఉన్న సమయంలోనే స్వామివారికి నైవేద్య సమర్పణ జరుగుతుంది శ్రీనివాసునికి ప్రతినిత్యం రెండు వందల యాభై కేజీల పుష్పాలతో అలంకరణ చేస్తున్నారు గురువారం రోజున నిర్వహించే పూలంగి సేవ రోజు మాత్రం అదనంగా మరో నూట ఇరవై కేజీల పుష్పాలతో అలంకరణ చేస్తారు అర్చకులు స్వామివారి అలంకరణకు చామంతులు తులసి గన్నీర్లు సన్నజాజులు మల్లెలు మొల్లలు మొగిలి కమలం కలువ రోజాలు సంపెంగలు కనకాంబరం మరువం మాచీపత్రం దవనం మారేడు వంటి సుగంధ పరిమళాలను వెదజల్లే పుష్పాలను స్వామివారి అలంకరణకు వినియోగిస్తారు శ్రీవారికి సమర్పించే పుష్పమాలలో ఎలాంటి మార్పులు ఉండవు కాలానుగుణంగా వచ్చే పుష్పాలలో మాత్రమే మార్పు ఉంటుంది శ్రీవారికి ప్రతినిత్యం కూడా సుప్రభాత సేవ అనంతరం తోమాల సేవ సమయంలో పుష్పాలంకరణ చేస్తున్నారు దీంతో భక్తులకు ప్రతినిత్యం కూడా సుప్రభాత సేవ సమయంలో స్వామివారి విశ్వరూప దర్శనం చేసుకునే భాగ్యం లభిస్తుంది స్వామివారి పూజా కైంకర్యాలకు వినియోగించే ఏ వస్తువైనా లేదా పూజా ద్రవ్యాలైనా ఆలయంలోకి వెళ్లాలంటే ధ్వజస్తంభానికి ప్రదక్షిణం చేసుకుని వెళ్లవలసిందే స్వామివారు ఉత్సవాల సమయంలో ఆలయం వెలుపలకొచ్చే సమయంలో కూడా ధ్వజస్తంభానికి ప్రదక్షిణంగానే వస్తారు ఇక శ్రీవారి దర్శనానికి విచ్చేసే సామాన్య భక్తులైనా ప్రముఖులైనా ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత ఆలయ ప్రవేశం చేస్తారు శ్రీ శ్రీవేంకటేశ్వరుణ్ణి దర్శించుకుని తరలిస్తారు ప్రతిరోజు ఏకాంత సేవలో పవళింపు సేవ కూడా భోగ శ్రీనివాసమూర్తికి జరుగుతుంది ప్రతి ధనుర్మాస నెలలో మాత్రం ఈ సేవాభాగ్యం ఆనంద నిలయంలో కొలువై ఉన్న మరో మూర్తి అయినా శ్రీకృష్ణ స్వామివారికి జరుగుతుంది శ్రీకృష్ణ స్వామికి ధనుర్మాసంలో నెల రోజుల పాటు ఏకాంత సేవ నిర్వహించే ముందుగా గోరువెచ్చని నీళ్లతో అభిషేకాది కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇలా మూలమూర్తికి కాకుండా ప్రతినిత్యం అభిషేక సేవను పొందే భాగ్యం ధనుర్మాసంలో శ్రీకృష్ణ స్వామివారికి లభిస్తుండగా అది కూడా వేడి నీళ్ల స్నానం ప్రతినిత్యం స్వామివారి పాదకవచాలకు సాలిగ్రామాలకు అభిషేకం నిర్వహిస్తారు ఇవన్నీ స్వామివారి తోమాల సేవ ప్రారంభ సమయంలో నిర్వహించే కార్యక్రమాలే శ్రీనివాసుడు ఎంత అలంకార ప్రియుడో అంతటి నైవేద్య ప్రియుడు కూడా సుప్రభాతం నుంచి ఏకాంత సేవ దాకా ఎన్నో రకాల ప్రసాదాలు వెంకటేశ్వరుడికి సమర్పిస్తారు అందుకే తాను ఏరి కోరి ఆరగించిన రుచికరమైన ప్రసాదాన్ని భక్తులు తింటేనే ఆయనకు ఆనందమట తాను తిన్నన్ని ప్రసాదాలు భక్తులు తింటేనే శ్రీవారికి తృప్తి అసలు భక్తులకు తినిపించటానికి వెంకటేశ్వరుడు మంచి కమ్మనైన పిండి వంటలను అన్న ప్రసాదాలని ఆరగిస్తాడట ప్రపంచంలోనే శ్రీనివాసుడికి మించిన నైవేద్య ప్రియుడు భక్తజన ప్రియుడు మరొక దేవుడు లేరంటే అతిశయోక్తి కాదేమో మరే దేవునికి శ్రీవారికి సమర్పించిన ప్రసాదాలు సమర్పించరు మరే ఆలయంలో కూడా నైవేద్య సమర్పణ కార్యక్రమాన్ని ఈ తరహాలో నిర్వహించరు స్వామివారికి మూడు గంటలు అనబడే మూడు పూటల నివేదన సమర్పించడమే కాదు చివరిగా రాత్రిపూట తీరువీసం నైవేద్యంగా సమర్పిస్తారు చిన్న గంట మోగించి ప్రత్యేకంగా గర్భాలయంలో గంపలో ఉంచిన చక్కెర పొంగలి మూడు అన్నం ముద్దలను స్వామివారికి నివేదిస్తారు ఏకాంత సేవా సమయంలో శ్రీవారికి బాగా కాల్చి చల్లార్చిన గోరువెచ్చని చక్కెర కలిపిన పాలు జీడిపప్పు బాదంపప్పు ద్రాక్ష ముక్కులుగా కోసిన పండ్లను ప్రసాదంగా పెడతారు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామివారికి ప్రసాదాలు సమర్పిస్తూ ఉంటారు వారపు సేవలు సందర్భంగా మరిన్ని ప్రసాదాలు శ్రీవారికి నివేదిస్తారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా నివేదించి భక్తులకు పంచిపెట్టే లడ్డూ వడా వంటి తినే పదార్థాలు తిరుమల ప్రసాదంగా ప్రసిద్ధి చెందాయి ప్రస్తుతం లడ్డు తిరుమలలో శ్రీవారి ప్రసాదాల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది తిరుమల ప్రసాదం అంటే గుర్తుకొచ్చేలా లడ్డూ పేరు తెచ్చుకుంది అయితే చారిత్రకంగా పదిహేనవ శతాబ్దం నుంచి ఇరవయో శతాబ్ది తొలినాళ్ల వరకు వడకు తిరుమల ప్రసాదంగా ప్రస్తుతం లడ్డూకు ఉన్న పేరుండేది మనోహరం పడిగా పిలిచే సున్నుండ వంటి ప్రసాదానికి కూడా పదహారు నుంచి ఇరవై శతాబ్దాల కాలంలో ప్రాముఖ్యత ఉండేది ఈ రెండు ప్రసాదాల ప్రాధాన్యతను ఇరవయో శతాబ్ది నుంచి శనగపిండితోనూ పంచతార్తోనూ చేసే ప్రస్తుత లడ్డూ వరకు ఏర్పడింది ప్రస్తుతం తిరుమలలో అన్న ప్రసాదాన్ని నిత్యాన్నదాన భవనంలోనూ ఇతర ప్రదేశాల్లోనూ ఉచితంగా వితరణ చేస్తోంది టీటీడీ దర్శనం చేసుకున్న భక్తులు ఏదో ఒక రకం ప్రసాదం తినేలా కనీసం ఒక లడ్డూ అయినా తీసుకువెళ్లేందుకు ఉచితంగా ఇస్తున్నారు